వాస్తవాలు బహిర్గతం చేస్తున్న మీడియా స్వేచ్ఛను హరించడానికి కారణమేంటని తెలుగుదేశం నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. బుధవారం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయ ప్రతుల్ని దేవినేని, కొల్లు రవీంద్ర, బత్సుల అర్జునుడు తగలబెట్టారు. మీడియాపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రజలకు ఏం జవాబు చెప్తారని అన్నారు. పత్రికా స్వేచ్ఛనే, మీడియా స్వేచ్ఛనే, సోషల్ మీడియా స్వేచ్ఛనే గొంతు నొక్కే విధంగా నిన్న కేబినెట్ తీర్మానం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పత్రికా ఛానల్లో నిరాధారమైన అసత్య వార్తలు రాసి మొత్తం బొరచల్లి అబద్ధ మాటలన్నీ కూడా చెప్పి ఇవాళ పత్రికా స్వేచ్ఛ మీద, మాట్లాడే నాయకుల మీద కేసులు బనాయించాలని. దీనికి కారణమేంటి? ఎలక్ట్రిక్ బస్సులు, చైనా బస్సులు కుంభకోణం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా మీడియా బట్టబయలు చేసింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు అవినీతి పనులను కాపాడుతున్నారు? సిమెంట్ బ్యాగ్కి బ్యాగ్కు 10 రూపాయలు ఎవరు వసూలు చేస్తున్నారు? ఇవాళ మద్యపాన నిషేధం పేరుతో కొన్ని బ్రాండ్లు ఎందుకు తీసుకొస్తున్నారు?